వెల్కమ్ టు మై ఛానల్ ఏంజల్ రుచి. సో దిస్ ఇస్ నిహారిక. ఇవాళ ఏంటంటే పాలమిగడతోటి నేను నెయ్యి చేస్తున్నాను. నేను 1 వీక్ నుంచి పాలమిగడ స్టోర్ చేసి పెట్టాను ఫ్రిడ్జ్లో. సో అదే అన్నమాట, ఈ కప్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను పాలమిగడ. సో మాకు ప్యూర్ బర్రె పాలు దొరుకుతాయి అన్నమాట. సో నాకు ఆ పాల మీద ఉన్న అట్ట అనేది వేస్ట్ చేయొద్దు అని నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో నేను ఇది రెడీ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను అది హ్యాండ్ తోటి ఫస్ట్ స్మాష్ చేసుకుంటున్నాను. సో ఫ్రిడ్జ్ నుంచి మనం బయటికి తీసాక ఒక 1-2 అవర్స్ మనం బయట పెట్టుకోవాలి. సో దాని తర్వాతకి కొన్ని వార్మ్ వాటర్ నేను పోసుకున్నాను అన్నమాట. సో అది వేసుకున్నాక జస్ట్ స్పూన్ తోటి మనం కలుపుకొని నెక్స్ట్ మిక్సీలోకి మనం తీసేసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్నాక మనం 3-4 టైమ్స్ అలా మిక్సీ పట్టేసుకుంటే మనకి వెన్న అనేది తయారవుతుందన్నమాట, బటర్. సో ఆ బటర్ను మనం బటర్ మిల్క్ నుంచి వాటర్ నుంచి మనం సపరేట్ చేసి బటర్ని మనం స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకుంటే నెయ్యి తయారవుతుంది. సో ఇప్పుడు చూసారు కదా, మిక్సీ జార్ నుంచి నేను వాటర్ని అనేది సపరేట్ చేసుకుంటున్నాను. అది ఏంటంటే బటర్ మిల్క్ అన్నమాట. దాని నుంచి మనం మజ్జిగ తాగుతారు కదా చాలా వరకు. సో ఇలా మిక్సీ ద్వారా కూడా మనకి వెన్న అనేది చూసారు కదా ఎలా తయారైందో, చాలా సాఫ్ట్ సాఫ్ట్గా నాకైతే ఐస్ క్రీమ్ లాగా అనిపించేసింది. చాలా బాగుంది. సో ఇలా మిక్సీ అనేది చాలామంది ట్రై చేస్తున్నారు ఎలా అనేది, నేను కూడా ట్రై చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అన్నమాట. సో ఇది నేను ఏదైతే ఫస్ట్ స్టార్ట్ చేశానో బౌల్ దాంట్లోనే నేను నెయ్యి అనేది వేడి చేసుకున్నాను అనమాట. ఇలా మనకి బుడగలు అనేది వచ్చేసిందంటే నెయ్యి ఆల్మోస్ట్ తయారైపోతుంది అనమాట. బాగా గోల్డెన్ కలర్ రావద్దు, జస్ట్ మామూలుగా కలర్ వస్తే సరిపోతుంది. సో మనకి పైన ఎర్రగా ఉండి కింద కొంచెం లైట్ కలర్లో ఉండాలి. సో మనకి నాకేంటంటే కొంచెం వేడి మీద ఇంకా కలర్ చేంజ్ అయిపోయింది. సో మనము అలానే స్టవ్ మీద ఉంచొద్దు, మనం ఎమ్మటే దించేసుకోవాలి. సో దించుకొని నేనేం చేశానంటే ఇలా చన్నీళ్ళలో పెట్టేశాను కొంచెం కలర్ చేంజ్ అవ్వద్దు అనేసి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.